రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుండి ఈ శుభవచనము ఏ శుభవచనము 8వ వచనంలో ప్రభువు ఏ మనుషును గూర్చి పాపమును ఎంచడో వాడు ధన్యుడు. దేవుడు పాపాన్ని ఎంచడు. బా ఎంత మంచి దేవుడు అండి బాబు, మన దేవుడు నిజంగా ఉండే. చెడ్డవాళ్ళను శిక్షించకుండా క్షమించి విడిచిపెట్టేవారే ఎంత గొప్పవాళ్ళు అండి బాబు. మంచి దేవుడు అండి మన దేవుడు, మంచి దేవుడు. సైడ్ పెట్టేవరా, సెంటర్లో పెట్టు. స్క్రీన్కి సెంటర్లో పెట్టాలి ఫేస్ని, రైట్. ప్రభు ఏ మనుష్యుని గురించి పాపము ఎంచడో, నీ గురించి కానీ నా గురించి కానీ ఎవరి గురించి కానీ ఎవరి గురించి ఏమీ మాట్లాడుకోకుండా, అవసరమైతే మాట్లాడే ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ మనం ఏమంటామండి, మీరు ఆలోచించి చెప్పండి. మన ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ చాలా మంచివాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరి గురించి మాట్లాడరండి. గొప్ప క్యారెక్టర్ కదా అది. ఎవరి గురించి ఏదో ఒకటి మాట్లాడుకునే ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ అలాంటిది. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుని ఉంటారు కానీ వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం, బా ఏంటండి బాబు ఎప్పుడు ఎవరి గురించో ఏదో ఒకటి చెప్తుంటారండి. అనుభవించినవి మీ అనుభవాల ద్వారా మీకు తెలియాలని చెప్తుంటాను, ఇవన్నీ వాస్తవాలని. స్త్రీలు ఎవరి గురించి మాట్లాడకుండా తలదించుకొని వెళ్ళిపోతారనుకోండి, అవసరమైతే తప్ప తలదించుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు చాలా వాళ్ళు ఏమంటామండి, మంచి వాళ్ళండి, నెమ్మదైన వాళ్ళండి, మంచి గుణం అండి వాళ్ళది అంటాం, దేవుడిది అదే. అలానే తలదించుకొని వెళ్ళిపోతున్నారు అన్న వాళ్ళకి మన గురించి ఏమీ తెలియదని అనుకోకండి. మన గురించి ఏం తెలియదు అందుకే ఏమనలేదు అనుకోకండి, అది చాలా తప్పుడు మాట. మన గురించి వాళ్ళకి అన్నీ తెలుసు, ఎందుకంటే కళ్ళున్నాయి, చెవులున్నాయి, మెదడు ఉంది, పక్కలు మాట్లాడుతుంటే వినపడతాయి, ఈ పక్కలు మాట్లాడుతుంటే వినపడతాయి, అన్నీ వింటారు. కానీ నో కామెంట్, ఎవరిని గురించి ఏమన్నారు అనకూడదు, అది వాళ్ళ గొప్పతనం. దైవత్వం అనుకోండి పోనీ, అదే దైవత్వం. ఇది ప్రభువు ఏ మనుష్యుని గూర్చి పాపమును ఎంచడో అతడు ఆశీర్వదింపబడిన వాడు, ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వాడు. మనం కూడా ఎవరి గురించి మాట్లాడకూడదండి, ఎప్పుడు మీకు అదే చెప్తాను, మనం ఎవ్వరి గురించి ఏమీ మాట్లాడకూడదు, మనం మంచివాళ్ళం. మంది రాయల్ ఫ్యామిలీ, మన సమాజం, మనం ఉన్న సమాజానికి ఏమని పేరు పెట్టాడు దేవుడు, మనం ఉన్న సమాజానికి ఏమని పేరు పెట్టాడు. దేవుని సమాజములో దేవుడు ఉన్నాడు. అలాగనే అన్నాడు, మన ఏ సమాజం అన్నాడు, 82 కీర్తన ప్రారంభ వచనమే,
82 కీర్తన ప్రారంభవచనం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. అది దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే దేవుని పిల్లల మధ్య, దేవుని పిల్లల మధ్య ఉంటాడు, తన పిల్లల మధ్య ఉంటాడు. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవముల మధ్య ఆయన మాట్లాడుతుంటాడు. మన దైవాలమట, మనం ఎంత గొప్పవాళ్ళమే, దైవాలమే. ఒరే నేను దేవుణ్ణి అని ఎదుటోడు చెప్తే ఆడు నవ్వుకుంటాడు. నవ్వుకునే వాళ్ళకి మనం ఎందుకు చెప్పడం? అర్థం చేసుకోలేని వాడికి అర్థం కాని మాట చెప్పకూడదు మనం. దారిన పోతుంటారు. ఏమండి మీరు ఒకసారి గుడికి రండి. దానివల్ల ఉపయోగం ఏంటి? వాడు రారు. నీ స్టేటస్ భంగం, నీ గొప్పతనానికి భంగం. కనుక మన దేవుళ్ళు తప్పుల గురించి మాట్లాడకూడదు. తప్పు చేసే వాళ్ళని తప్పు చేయని వారుగా చూస్తాం, ఆశీర్వదింపబడిన వారుగా చూస్తాం. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాడు కదా, మనం ఆశీర్వదించలేదు. ఇలాంటి ఉన్నతమైన మనస్సు ప్రపంచ మానవాళి 800 కోట్ల మందికి ఉందనుకోండి, ప్రపంచం అంతా ఏదైనా వనంలా ఉండేది, ఏదైనా వనం ఉండే. ఈ శుభవచనం అదనమాట 9వ వచనంలో. ఈ శుభవచనం సున్నతి గలవారిని గూర్చి చెప్పినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను చున్నాము కదా. మంచిది అబ్రహాము దేవుణ్ణి నమ్మేటప్పటికీ సున్నతి గలవాడు కాదు, సున్నతి లేనివాడు ఎలాగా కాడు. అవును, ఎలాగా సున్నతి లేనివాడే, సున్నతి మాత్రం లేదు. అబ్రహాము సున్నతి ఎప్పుడు? ఇస్సాకుకు సున్నతి చేయిస్తాడు చూశారు, అప్పుడు తనతో కూడా తన కొడుకులతో కూడా సున్నతి చేయించుకుంటాడు. అప్పుడు ఇస్సాకు పుట్టిన తర్వాత అంతవరకు సున్నతి అబ్రహాముకు లేదు. పదవచనం మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. అదే ఇందాక చెప్పాను. నిజంగా అండి, అపొస్తలుడైన పౌలు చెప్పింది మాటి మాటికి విడమర్చి చెప్తాడు చూసారా. మీకు అది బోర్ అనిపించవచ్చండి, నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అంటే నేను ఎక్కడైనా గాడి తప్పిపోతానేమో అని. అందుకే నేను ఏ విషయమైనా పిల్లలకి మాటి మాటికి చెప్తాను, మాటి మాటికి. మాట తప్పుతారేమో అన్న భయం, లేదా మాట మరిచిపోతారేమో అన్న భయం. మర్చిపోయి తప్పు చేసేయచ్చు వాళ్ళు. మాటి మాటికి చెప్తాను.
మరి వాడు బాధపడితే బాధపడినవ్వండి, వాళ్ళు బాగుపడాలని కానీ వాళ్ళ మీద నాకు కక్ష ఏంటండి? వాళ్ళకి నా మీద ఏ కక్ష, ఎవరి మీద నాకు ఏ కక్ష ఉండదండి. ఎందుకు మీ మీద నా కక్ష? మీరంతా నా పిల్లలు కదా. మీరంతా నా పిల్లలు. అందులో చెప్పకుండా కష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు చూస్తే విపరీతమైన ప్రేమ అండి నాకు. చెప్పరు వాళ్ళకి, మనం చెప్పనవసరం లేదు. ఎవరు చేయకపోయినా వాళ్ళు మాత్రం వెళ్ళి ఆ పని చేస్తారు. మన దగ్గర చెత్త డబ్బాలు ఉన్నాయి కింద బాప్టిస్ట్ ట్యాంక్ దగ్గర. ఆమె కడగడం నేను ఎప్పుడు చూడలేదండి, కానీ ప్రతిసారి వింటాను. ఇంక చాలా ఇష్టం, మళ్ళా చెప్పుకుంటాను. వాళ్ళ పనిగా చేసుకుపోతారు, అది దేవుని పనిని తమ పనిగా చేసుకుంటూ పోతారు వాళ్ళు. వాళ్ళ గొప్ప మనస్సు అండి అది, అది వాళ్ళ గొప్ప మనస్సు. పనిచేసే వాళ్ళందరినీ అదే అనుకుంటానండి, కష్టపడి పనిచేసే వాళ్ళందరినీ. చెబితే చేసేది ఒక లెక్క, చెప్పకుండా చేసేది అంతకంటే గొప్ప లెక్క. దేవుని పని కదండి మనం చేయాలి. అబ్రహాము సున్నతి పొందలేదు, కానీ దేవుడు అబ్రహాముని నీతివంతుడిగా చేశాడు. అప్పటికి పెళ్ళైపోయింది, పిల్లలు లేరు, అంతే. అబ్రహాంకి షారా ఉంది. అలానే అబ్రహాము తప్పులు చేయలేదని కాదు, చట్టమే లేకముందు, దేవుడనే వాడే తెలియకముందు ఏ తప్పులు చేసినా ఎవరు అడగరు, అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు. ఆ కాలంలో పుట్టిన మనిషి అబ్రహాము కనుక ఎన్నో తప్పులు చేస్తుంటాడు. కానీ దేవుడు నీతిమంతుడిగా తీర్చిదిద్దాడే అబ్రహాముని, సంబరపడిపోయి ఉంటాడు. అతని సంబరం అతన్ని ఎంతవరకు తీసుకెళ్ళిందంటే, ప్రపంచంలో ఎవరైనా దేవుని నమ్మారు అంటే వాళ్ళు అబ్రహాము సంతానం అనేసాడు దేవుడు. అబ్రహాముకు పుట్టిన వాళ్ళే అన్నారు, శరీరాన్ని బట్టి కాదు నమ్మికను బట్టి. నమ్మిక పదకొండవ వచనం, సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. ఒక గుర్తు, మన చర్చిలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన భార్య పేరు ఎడం ప్రక్క గుండె మీద రాయించుకున్నాడు పచ్చబొట్టు. ఎప్పుడో చొక్కా తీయగానే ఆయన అతను ఆ పేరు ఎవరి పేరు బాబు అంటే మావిడి పేరు డాడీ అన్నాడు.
గుర్తు, అది గుర్తు. నా గుండెల్లో ఉన్నావు అని, కానీ పేరు మాత్రం గుండు బయటే ఉంది. నా గుండెల్లో ఉన్నావు అని, నా హృదయంలో ఉన్నావు అని. ఏమండి అది, నిజంగా మంచిదేనండి? ప్రతి భర్త తన భార్యను దేవుని తర్వాత స్థానం తన భార్యకి ఇవ్వగలిగితే ఆ భార్య అదృష్టవంతురాలండి. అంతే కదా, కానీ ఈరోజు భార్యాభర్తల గురించి ఆలోచిస్తే కలిసి ఉండరండి. పెళ్ళైన కొన్ని రోజులకే విడిపోతారు, మరుసటి రోజుకి విడిపోతారు. అది భార్యాభర్తల బంధమా అండి? చిన్ను గురించి సంఘం అంతా కూడా పట్టు విడవక ప్రార్థన చేసింది చిన్ను. ఎందుకంటే మెదడు నుంచి ప్రారంభమైనటువంటి సర్క్యులేషన్, ఇది ఒక ఇంజిన్ కదండి, ఇది ఇంజిన్. అది ఈ వేరు కదలాలన్నా, ఈ వేరు కదలాలన్నా, ఈ వేళ్ళు మూతపడాలన్నా ఎక్కడి నుంచి రావాలి ఆర్డరు? తలకాయ నుంచి రావాలి. మనంతలో మనం కాళ్ళు చేతులు కదిపోయాం, ఆర్డర్ ఇక్కడి నుంచి. అవి కట్ అయిపోయాయి. అవన్నీ కంటికి కనబడలేని తల వెంట్రుకల లాంటి నరాలండి, కట్ అయిపోయాయి. కాళ్ళు చేతులు పనిచేయటం లేదు. చాలా బాధపడిపోయానండి. నిజంగా నేను ఒక్కటే వేళ ప్రార్థన చేశారు, మీరంత చేశాను, మీరంతమంది మీరందరూ చేశారు. నేను ఈ మాట మాత్రం చేశానండి. ఆ మాట మీరు ఎంతమంది విన్నారో నాకు తెలీదు. భార్యాభర్తల్ని జతపరిచేవారెవరు? దేవుడు చేత జతపరచబడిన వారు. ఎక్కడుంది బైబిల్లో? దేవుని చేత మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. భార్య వేరు భర్త వేరు అని ఇద్దరు కాదు, ఏక శరీరముగా ఉన్నారు గనుక, ఒకే శరీరంగా ఉన్నారు గనుక వాళ్ళు దేవుడు జతపరిచిన వారిని. దేవుడు జతపరిచిన దేవుని చేత జతపరచబడిన వారు, దేవుని చేత జతపరచబడిన వారు. భార్యాభర్తలారా, దేవుని చేత జతపరచబడిన వారుగా ఉండాలి. దేవుడు జతపరిచాడు. నా ప్రార్థనలో మాట ఏంటో తెలుసా? తండ్రి, 2 నెలలైంది భార్యాభర్తల్ని జతపరిచావు, చిన్నుకి అమ్మాయిని జతపరిచావు, నీవు జతపరిచిన తరువాత ఒక తండ్రి స్వీట్ ఇచ్చి ఇలా ఇచ్చాను మళ్ళీ లాగేసుకుంటే బిడ్డ ఏడుస్తుంది పెద్ద కేరింతలు పెట్టి. అవునా?
ఏదైనా కొనివ్వండి వాళ్ళు ఆశపడినప్పుడు. అలా మీరు లాక్కున్నారనుకోండి ఎంత ఏడుస్తారో వాళ్ళు. మీరు జతపరిచారు కదా తండ్రి, ఎలా ఉంటాడు ఆమె, ఎలా ఉంటుంది? అక్కడ దేవుడు తప్పనిసరిగా కనెక్ట్ అయిపోవాలండి. ఒక్కొక్క పాయింట్ మనం దేవుని ఇష్టం ఇష్టం మీద వేయాలి, దేవుని ఇష్టం మీద వేయాలి. మీ ఇష్టం వీళ్ళని జతపరిచారు, మరి మీ ఇష్టం. జతపరచబడిన వారుగానే ఉండాలి వాళ్ళు. ఒక ఆసుపత్రిలో వేస్తే ఆడ వైద్యం చెయ్యలేక వాళ్ళు చేయటం లేదనే విషయం తెలిసిపోయి మన పిల్లలు తీసుకొచ్చేసారు అక్కడి నుంచి, మద్రాసు నుంచి, చెన్నై నుంచి, ఆ హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వెంటిలేటర్స్ పెడుతున్నారంటే అండి, బుర్ర పనిచేయకపోయినా హార్ట్ పనిచేయకపోయినా పెట్టి ఊపు ఆక్సిజన్ అందిస్తుంటారని అవుతుంటారు వాళ్ళు. ఇక్కడ ఉంటుంది కప్పు, అది పరిస్థితి యవనస్తుడికి. నీ కోసం సర్వం త్యాగం చేశాడు కదయ్యా, ఇకపోతే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ మాట కూడా అన్నాం, సంఘము నీది అత్యాశక్తితో, ఆసక్తి కాదు మామూలు ప్రార్థన కాదు, ఆసక్తితో కూడిన ప్రార్థన, అత్యాసక్తితో కూడిన తీవ్రస్థాయి ప్రార్థన అంటారు దాన్ని. తీవ్రస్థాయి ప్రార్థన తీవ్రం. తెల్లవారితే పేతురు శిరస్సు తెగిపోద్ది. ఆ రోజు రాత్రి సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. పరలోకం నుండి దేవదూత బయలుదేరింది, పెద్ద పెద్ద ముఖద్వారాలు, కోట గోడలు ముఖద్వారాలు తెరుచుకున్నాయి. ఇనుపువి పెద్ద పెద్దవి. ఇద్దరు సైనికుల మధ్య సంకెళ్లతో రెండు చేతులు బంధింపబడ్డాడు పేతురు. తెల్లవారేసరికి హీరోది తన్ని తల తీసేయాలి. సంఘం అత్యాసక్తితో ప్రార్థించగా అని ఉంటుంది అక్కడ. 12 అపోస్తుల కార్యాలు 5వ వచనం. ఏమండి ప్రార్థన అందరి గురించి చేయండి, గమనించుకోండి. మీరేదో మా గురించి అత్యాసక్తితో ప్రార్థన చేసేటట్టు మేము చెయ్యం, మీ గురించి అత్యాసక్తితో ప్రార్థన చేయవలసినంత స్థాయిలో నువ్వు దేవునిలో ఉన్నావా అది మేము చూస్తాం. సంఘం ప్రతి వాళ్ళు ప్రార్థన చేసేయండి, ప్రార్థన చేసేయండి, ప్రార్థన చేసేయండి, ప్రార్థన చేసేయండి. మసాలాలు బాగా తినేసి విరోచనాలు పట్టుకుంటే ప్రార్థన చేసేయండి అంటే తగ్గుతాయా? తినేటప్పుడే కంట్రోల్ చూసుకో, నాలుక ఎందుకు ఇచ్చాడు? స్థాయికి మించి మండుతుంది, నాలుక మీదే మండుతుంది. లోపలికి వెళితే మంట, కడుపులో మంట అంటారు మీరే, కడుపులో మంట, పేగులలో మంట, జీర్ణాశయంలో మంట. మీ నోటుకొచ్చినట్టు శుభ్రంగా చెడదినేసి నా గురించి ప్రార్థన చేయండి. నీ గురించి ప్రార్థన చేయాలి మేము. 100 సార్లు బాత్రూమ్కి తిరుగు, 100 అత్యాసక్తితో ప్రార్థన చేయాలంటే సంఘానికి నువ్వు అంత గొప్ప వ్యక్తిగాను కనబడాలి దేవుని పనిలో. అది మీరు ప్రార్థన చేసేమంటే చాలామంది క్యాబిన్లోకి వస్తుంటారు చర్చ అయిపోయిన తర్వాత, మీరు చూస్తుంటారు
డాడీ గారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తాను లేమా వెళ్ళండి అంటాను. మీ గురించి ఏం తెలుసు నాకు ప్రార్థన చేయడానికి? ప్రార్థన చేయటానికి మీ గురించి నాకు తెలియాలి కదా, పేతురు గురించి సంఘానికి తెలిసింది కదా, చిన్ను గురించి మనకు తెలిసింది కదా. కనుక అత్యాసక్తితో ప్రార్థన చేయవలసిన వ్యక్తి దేవుని ఎడల అత్యాశక్తి కలిగిన వానిగా ఉండాలి, అప్పుడే అత్యాశక్తి ప్రార్థన మీకు శాంక్షన్ అవుతుంది. అది పిఎం కాదు కదా, సీఎం కాదు కదా, ప్రపంచంలో ఎవ్వడు ఏమి చేయలేడు, ఒక్క దేవుడే చేయాలది. మనుషులు ఏం చేయలేరు, వైద్యం ఏమి చేయలేదు, శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఏమి చేయలేరు, డాక్టర్లు, దేవుడు చేయాలి. దేవుడు చేయాలి అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి నువ్వు. 7 లక్షలు పెట్టి ప్రింటింగ్ మిషను, కవర్ పేజీ ప్రింట్ చేయడానికి 3-4 సార్లు అన్ని భాషల్లో సింహగర్జనలో ప్రింటింగ్, అతని భార్యతో కలిసి ఉండాలి, వాళ్ళిద్దరూ తమ జీవితాన్ని సాగించాలి, అది మేము కళ్ళతో చూడాలి. బహుశా ఈవేళ రేపు డిశ్చార్జ్ చేసేస్తారేమో, ఇంటికి పంపిస్తారు, హ్యాపీ, బాగైపోయాడు, మెదడు కనెక్ట్ అయిపోయింది, నెర్వస్ సిస్టమ్ అంతా కనెక్ట్ అయింది. దేవుడండి చేసింది, ఆయనే కదా. తలకాయలో ఎన్ని నరాలు ఉన్నాయో వీళ్ళు లెక్క పెట్టారు, తలకాయలో ఎన్ని నరాలు ఉండాలో దేవుడు చేశాడు. కనిపెట్టేవాడు ఏమైనా చేయగలడు, కానీ తెలుసుకునేవాడు ఏం చేయగలడు. అబ్రహాముకు గుర్తు, సింబల్, నీతిమంతులకు తండ్రి, సున్నతి అనే గుర్తు పడిపోయింది అబ్రహాంకి. నిర్ణయాలు జరిగిపోతున్నాయి, వాడ మీద వెళ్ళి సముద్రంలోకి విసిరేద్దామని ఓ తుఫాను. ఇంకా విషయం తెలియదు, యోనాకు పడుకున్నాడు హాయిగా, అండర్ కోట్ అండర్ 3rd ఫ్లోర్లో పడుకున్నాడు అడుగుని, అంతా చూశాడు, వాళ్ళందరూ గొడవ చూశాడు, తెలివచ్చి తెలిసిపోయింది నా వల్లే జరుగుతుంది ఇదంతా, ఎందుకంటే చెప్పిన మాట విననివాడిని నేను, నా గురించి వీళ్ళంతా ఎందుకు బాధపడాలి. బాబు మీరు ఇలా రండి, నా కాళ్ళు చేతులు పట్టుకొని సముద్రంలోకి విసిరేమన్నాడు. విసిరేరాలు ఏదో తుఫాన్ ఆగిపోయిందండి. వాళ్ళందరూ ఏమనుకుంటారండి, వాడలో ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యపోయారండి, బలు అర్పించారట దేవుడికి. ఎంత గొప్ప దేవుడు యోనా దేవుడు, మరి దేవుడు ఇన్ని జరిగిస్తున్న దేవుడు అలా చూసి ఊరుకుంటాడా? తిమింగలంతో చెప్పాడు వెళ్ళి వాడిని మింగేయని, చస్తాడు లేకపోతే నీటిలో ఉంటే, కడుపులో జాగ్రత్తగా 1-3 రోజులు ఉంచుకొని ఆ నినివే పట్నం దగ్గరికి వచ్చి కక్కేమన్నాడు. మంచి దేవుడు కదండి మన దేవుడు, నిన్ను వదలడు, నువ్వు వదిలిపెడతావు, నీ ప్రేమలో నాటకం బూటకం ఉంటుంది, ఆయన ప్రేమలో నాటకం ఉండదు, ఆయన ప్రేమలో యథార్థత ఉంటుంది. నిన్న రాత్రి వేళ పిల్లలు రేపు ఉదయం కూర్చుంటారు కదా అక్కడ గేటు దగ్గర, కిందన గ్రీన్ షీట్ వేశారు, నిన్న జాన్సన్ తీసుకొచ్చి దివాకరంకులు ఇచ్చారు, తాతయ్య ఇది
మన పిల్లలు ఎండలో ఉంటారట కదా పాపం. అంటే మొక్క సగం ఎండిపోయిందండి, అందుకే సగమే ఉన్న నీడ పడుతుంది ఆ పచ్చ పువ్వులు. ఎవర్రానని మల్లడుతానండి పేరు. ఎవరంత దూరం ఆలోచించారు? రేపు వచ్చేవాడు ఎండలో కూర్చుంటారన్నంత దూరం ఎవరు ఆలోచించారు? అది దేవుని గురించి వచ్చేవారు ఎండలో కూర్చుంటారని ఆలోచించిన వ్యక్తి ఎవరు నాయన అన్న దివాకర్ తాతయ్య అన్నాడు. గుడ్, వెరీ గుడ్. ఈవేళ పిల్లలు వచ్చి కట్టేశారు, రేపు మీ నీళ్ళు కూర్చుంటారు చక్కగా ఉంటుంది. ఏమండి తన ఇంట్లో డేరాలు కొట్టుకుంటే బాగోదా? అది తన ఇంట్లో కట్టెలుగా కొట్టుకుంటే బాగోదా? అది వరండా అంతా రోడ్డు మీద కనబడకుండా అడ్డుగా కట్టుకుంటే బాగోదా? అది మనకు చాలా ఉపయోగం అది. కానీ దేవుని గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. దేవుని గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎక్కువ మీకు అదే నేర్పిస్తున్నాను నేను, దేవుని గురించి దేవుని ఇష్టాన్ని తెలుసుకొని ఆలోచించండి. అబ్రహాముకు గుర్తు వేశాడు సున్నతి అని. సున్నతే లేదు అప్పటికి. క్రీస్తు వరకు 1000 సంవత్సరాలు సుమారు పైన, క్రీస్తు తర్వాత ఇది ఒక 2000 సంవత్సరాలు చిల్లర. ఇంచుమించు సుమారు 4000కు దగ్గరగా 3700 సంవత్సరాల క్రితం వేసిన అబ్రహాముకు గుర్తు ఈరోజు వరకు ఇస్లాం వాళ్ళు, ఇజ్రాయెల్ వారు, యూదులు సున్నతి చేసుకుంటారు. అదే గుర్తు. లోకం మర్చిపోలేదు. మగ్ధలేని మరియను ఎలా మర్చిపోలేదో, యేసును ఎలా మర్చిపోలేదో, పౌలును ఎలా మర్చిపోలేదో, అబ్రహామును కూడా మర్చిపోలేదు ఈ ప్రపంచం. దేవుడు తరాలలో తరాలలో వాళ్ళ పేరు ప్రఖ్యాతుల్ని ఉంచుతానని మాటిచ్చాడు. అందుకే మీ పిల్లలకు జ్ఞానాన్ని నేర్పించండి. వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తారు, ఇలాగ వాళ్ళు వాళ్ళ పిల్లలకి. ఏది ఎక్కడో ఆగిపోయింది ఇది. ఇప్పుడు పిల్లలకు బైబిల్ అంటే తెలీదు. ఇంటికి రాగానే మీరేమంటారు, ఒరే హోంవర్క్ చేసుకున్నారా? ఏ హోంవర్క్? పిచ్చి హోంవర్క్. లోకజ్ఞానమును దేవుడు పిచ్చిగా చేశాడు కదా. అరే పిచ్చి హోంవర్క్ చేసుకున్నారంటే పిచ్చి హోంవర్క్ చేసుకున్నాను. మీరు అడగటం మంచి హోంవర్క్. మీ పిల్లలకి ఇక్కడ వారంలో గంట వచ్చి కూర్చుంటారు. రేపు ఉదయం ఒక గంట వచ్చి కూర్చుంటారండి మీ పిల్లలు. మీరు అసలు ఏమీ చెప్పటం లేదు ఇంటి దగ్గర పిల్లలకి. నిజంగా అండి, టీచర్లు చెప్తున్నారు. మేము ప్రశ్నలు వేస్తామండి, అసలు పిల్లలు అస్సలు చెప్పటం లేదు. తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు పిల్లల్ని. తల్లులు మాత్రం పాఠాలు అప్పచెప్పేస్తున్నారు అన్నారండి. చిత్రం, తల్లులు మాత్రం పాఠాలు అప్పచెప్పేస్తున్నారండి, పిల్లలకు మాత్రం పాఠాలు రావటం లేదండి. అంటే వాళ్ళు నరకానికి పోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం స్వర్గానికి వెళ్ళిపోవాలి. నీకు పుట్టిన పిల్లలే కదా వాళ్ళు. నువ్వు కూర్చున్నప్పుడు వాళ్ళను కూర్చోబెట్టాలి, నువ్వు లేచినప్పుడు వాళ్ళని లేపాలి, నువ్వు పడుకున్నప్పుడు వాళ్ళని పడుకోబెట్టాలి, నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు నువ్వు త్రోవను తీసుకెళ్ళాలి. ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళకి వాక్యం అలా చెప్తూనే ఉండాలని చెప్పాడు. మరి మీకు ఎక్కింది ఏమైనా? మీకేమైనా ఎక్కిందా అది? డాడీ గారు చెప్తుంటారులేండి, మరి మనం అవన్నీ మనం చేయగలవా?
చెయ్యకపోతే మిమ్మల్ని వదలండి, మీరు అనుకుంటున్నారు వదిలేస్తారేమో అని. తగిలి 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 నరకగుండంలో వెంటాడి వేటాడి ఎవరు తగలరండి, మీకు మీరే తరుముకుంటూ పోతారు. వాడు ఆత్మహత్య చేసుకున్నవాడు కొండ మీద దూకుతాడు పరిగెత్తుకొని, వాడిని ఎవరు తగలటం లేదు, వాడికి వాడే పరుగులు. నరకంలో మన పరిస్థితి అదే, అందరూ తరుంబడుతున్నారు. ఇక తరమబడని వాడు అంటూ అక్కడ ఎవరు ఉండరు. చివరకు పందులు పందులు పట్టిన దెయ్యాలు కూడా, పందులు పట్టేసేయండి దెయ్యాలు, 2000 పందులు, 2000 పందులు దెయ్యాలు పట్టేసి యేసుప్రభుని అడుగుతున్నాయి. ఆ దెయ్యాలన్నీ, ప్రభువా నరకానికి పంపించొద్దు. లూకా సువార్త 8వ అధ్యాయం 31వ వచనం 31 ఇది అండర్లైన్ చేసుకొని రాత్రి పడుకునే ముందు చదువుకోండి. రాత్రి పడుకుంటారా, నిద్ర వచ్చే ముందు చక్కగా చదువుకోండి. వీలైతే కంఠస్థ పెట్టేయండి. పందులు ఏమంటున్నాయి? పందుళ్ళు పట్టిన దయ్యాల పేర్లు అడుగుతున్నాడు యేసుప్రభు. ఇంతకీ ఏలిన వారి పేర్లు ఏంటని అడుగుతున్నాడు ఆయన. దయ్యాలారా మీ పేర్లు ఏంటి అని అడిగితే చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండను కనుక మన జీవం చెప్తాడు. ఇచ్చిన వారి పేర్లన్నా స్క్రీన్ మీద ఉంటాయండి, మన చదవలేను, టైం లేదు. అదిగో స్క్రోలింగ్లో వెళ్తున్నాయి, చూసుకోండి మీ పేరు ఉందో లేదో అని చెప్తాడు రేపు అనౌన్స్మెంట్స్లో. ఎందుకంటే ఎన్ని పేర్లు చదువుతాడు. పాపం దయ్యాలు కూడా బాగా మాట్లాడుతున్నాయి కదండి. ఏమంటున్నాయి దయ్యాలు? చాలా దయ్యములు వాళ్ళు చచ్చి ఉంటాయి. చాలా దయ్యాలం కదా ప్రభు మేము. వాడు తన పేరు సేన అని చెప్పి, మా పేరు సేన, సైన్యం అని, సైన్యం పేర్లు మరి చెప్పలేము. మీకు తెలుసు కూడా మా పేర్లు, కావాలని అడుగుతున్నారు మమ్మల్ని, మేము చెప్తామని. అప్పుడు అవి అంటున్నాయే యేసు ప్రభుని, పాతాళములోనికి పోవుటకు, పాతాళములోని మండుచున్న నరక గుండములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని మాకు చెప్పకండి ప్రభువా అని ఆయనను వేడుకొనెను. పాతాళానికి మేము వెళ్ళం ప్రభువా, భూమి మీద తిరిగి ఇంకెవరిలోనైనా దూరిపోతాం ప్రభువా. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు ప్రభువా, నువ్వు రావటం వల్ల అతను వదిలేపోయి పందుల్లోకి వచ్చాం ప్రభువా మేము. మళ్ళా మనుషులకు మేము వెళ్ళలేం కదా, మీరు మనుషుల్లో నుంచి బయటకు రప్పించారు మమ్మల్ని, మళ్ళా మనుషుల్లోకి మేము వెళ్ళలేము. అయ్యో పందులు, 2000 పందులు వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని వేడుకుంటే సరే పందుల్లోకి వెళ్ళిపోండి అన్నాడు. నరకానికి పంపలేదండి, నరకానికి పంపలేదు వాటిని, పాతాళ గుండానికి పంపలేదు. పందుల్లోకి వెళ్ళిపోండి అనగానే వెళ్ళిపోయి ఏం చేసే తెలుసండి అవి చూడండి. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి, ఆ మనుష్యుని వదిలేసి పందులలో చొచ్చాను కనుక, పందులలోకి వెళ్ళిపోయాయి కనుక ఆ మంద, ఆ సేన, ఆ సైన్యం, ఆ 2000 పందులు ప్రపాతము నుండి ఓ పరుగులండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి, సరస్సు పెద్ద సరస్సు ప్రవహిస్తుంది, పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాయట. ఊపిరి తిరగక చచ్చెను. ఆ సరస్సులో దూకేసి ఊపిరాడక దయ్యాలు సావలేదండి, పందులు చచ్చిపోయాయి. అమ్మయ్యా మనల్ని నరకానికి పంపుకుంటా మహానుభావుడు యేసు ప్రభు, యేసు ప్రభువేరా,
దయ్యాలు ఏం మాట్లాడుకుంటాయండి, అరే బా అమ్మర్ది యేసుప్రభే యేసుప్రభే. నిజంగా ఈ సరస్సులో పడి చల్లగా ఉందరా, ఏసీలో ఉన్నట్టుంది మనకి, లేత నిప్పుల గుండంలోకి వెళ్ళిపోయేవాళ్ళం మనం. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, నరకం అంటే దెయ్యానికి భయమా మీకు భయమా? మీకు భయమా? ఎవరన్నారు? మీరు అన్నా నేను నమ్మను. నరకం అంటే మీకు భయం ఉంటే నేను చేసిన మొదటి ప్రసంగం రోజే మారిపోయేవాళ్ళు మీరంతా, కానీ మారలేదు కదా. ఎక్కడ మారారు? ఎవరో ఒక ఆమె అత్తరబుడ్డు పగలు కొట్టింది, ఎవరో ఒక ఆమె చెత్తల బకెట్లు కడుగుతుంది, ఎవరో ఇద్దరు ఆమెలు బాత్రూములు కడుగుతున్నారు. అందరూనా? కొందరేనా? అందరూ అన్ని వేళలా? కొందరే కొన్ని కొన్ని కొంతకాలమేనా? పూర్తికాలం ఉండలేరు, పూర్తికాలం చెయ్యలేరు, అన్నీ అసంపూర్తే కదండి. ప్రసంగం విన్న రోజు వేడిగా ఉంటారు, మరుసటి రోజుకి చల్లబడిపోతారు. వద్దండి, మనకు నరకం అంటే భయం లేదండి, చాలా హ్యాపీగా పడుకుంటాం. రాత్రులు ఎంత బాగా పడుకుంటాం, ఆనందంగా చక్కగా తినేస్తాం, టీవీ ఉంటే టీవీ ముందు కూర్చుంటాం, టీవీ చూస్తాం. మనకు లోపల నుంచి నిద్ర వచ్చేస్తుండదు అంటే పగలంతా అలసిపోయాం. ఎవరి కోసం? దేవుడి కోసం కాదు, మన కోసం మనం అలసిపోయాం. శరీరం అంటుంది పదా మంచం మీదకి, పదా మంచం మీదకి, అంతే పడుకుంటావు. మంచం ఉండాలి, మంచం మీద పరుపు ఉండాలి, తల కింద తలగడు ఉండాలి, ఎదురుగుండా ఫ్యాన్ ఉండాలి, లేదా కిటికీ పక్కన గాలి రావాలి, ఎన్ని సుఖాలు. తెల్లవారు లేవగానే టీ అంటావు, బెడ్ టీ. ఇన్ని సుఖాలకు అలవాటు పడిన మనం ఏ క్షణాన మనం చచ్చిపోతామో మనకు తెలుసారా? చెప్పండి, ఏ క్షణానికి మనం కన్ను మూసేస్తామో మనకు తెలుసా? నిజమండి, ఈ ఊపిరట ఇంతలో కనబడి అంతలో మాయమైపు ఆవిరి వంటిదటండి. మా ఆయన చక్కగా తిని కూర్చున్నాడండి, అంతే చచ్చిపోయాడంట. చావు అనేది చాలా భయంకరమైందర్రా, కనుక మనం ఎప్పుడు రెడీగా ఉండాలి? నేడు, నేడే రక్షణ దినం. నేడను సమయం ఉండగానే మనమంతా సిద్ధపడాలి. ఏమన్నాడు దేవుడు? నేడే రక్షణ దినం, నేడను సమయం ఉండగానే మనము రక్షింపబడాలి. ప్రభువా, రాత్రికి పడుకుంటున్నాను, నా బ్రతుకు కాలంలో చేసిన పాపాలన్నీ నేను ఒప్పుకుంటున్నాను తండ్రి, నన్ను క్షమించయ్యా. ఈ రాత్రి నేను పాపాలు లేనివానిగా నిద్రపోయేటట్టు చేయి తండ్రి.
నాలో పాపాలు లేనట్టుగా నా పాపాలు క్షమించి నన్ను చేయి తండ్రి చేస్తానన్నాడు కదా. ఏ మనుషుని గురించి పాపములు ఎంచడో వాడు ధన్యుడు. అలా ప్రార్థన చేసి పడుకున్నారా? ఏమండి, నేను ప్రార్థన చేసి పడుకుంటున్నాను. మీరెవరు అలా ప్రార్థన చేసి పడుకున్నారు చేయొద్దండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, వెరీ గుడ్ అండి. అబౌవ్ 12 మంది ఉన్నారు, చాలా సంతోషం, హ్యాపీ. లేస్తే భూమి మీద లేస్తారు, లేదా పరదేశంలో లేస్తారు. వెరీ గుడ్ అండి, మీరు గొప్పోళ్ళు అయ్యారు, గొప్పోళ్ళు అవుతున్నారు. అందరూ అయిపోండి, అందరూ అయిపోండి, అందరూ గుర్తు. ఇదే దేవుడు మీకు వేసిన గుర్తు. అబ్రహాముకు సున్నతి గుర్తు అయితే ఈ రాత్రి నువ్వు నిద్రపోయినా తెలివి వస్తే జరిగి తెల్లవారికి నీ కుటుంబంలో ఉంటావు, లేకపోతే నీ పూర్వీకులతో ఉంటావు. ఇకటి ముందు అమ్మ, నాన్న, అత్త వాళ్ళు స్వర్గంలో ఉంటే, పరదేశంలో ఉంటే అక్కడికే వెళ్ళిపోతావు. దేవుని పిల్లలారా, దేవుడంటే భయం కలిగి బ్రతకండి, అది మీకు క్షేమం. గాడ్ బ్లెస్ యూ.